కనీస మద్దతు ధర చట్టం చేయాలని, రైతును వ్యవసాయం నుండి గెంటివేసే కేంద్రం 3 చట్టాలు రద్దు చేయాలని, విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని అఖిల భారత రైతు పోరాట సమన్వయ సమితి పిలుపు మేరకు భారత్ బంద్లో భాగంగా సోమవారం నిర్మల్ జిల్లా భైంసాలో బంద్ నిర్వహించారు. ఇక బంద్లో భాగంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఆనందరావు పటేల్, ఏకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జయరాజు, తెలుగు రైతు జిల్లా కన్వీనర్ ప్రేమ్నాథ్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఉండాలి.